वेलकम टू करेज न्यूज यादाद्री भुवनगिरी जिला यादगिरिगुट्ट पट्टण में श्री सर्दार सर्वय पापन्न गौड 371 जयंती सदर्भंग भारतीय जनता पार्टी जिला कोषाधिकारी कादूरी अच्चे आध्र्यन में निवाल्लर्पिंचारु कार्यक्रम में वो मालात मोघल पालक आधिपत्या तेलंगाणा गड्ढ पै मूड दशाब्दाल कृतमे बहुजन राज्या स्थापित महायोधुड़ श्री सर्दार सर्वय पापन्न गौड किलाशापूर कोट निर्मित भुवनगिरी कोट स्वाधीन चुस्कनी गोलकोंड कोट ने तोली बहुजन वीरुड़ श्री सर्दार सर्वय पापन्न गौडनी इकड़ना सकल सबंड वर्ग प्रजू राजधिकार दिशा आये बाटल पयन को यह कार्यक्रम में भारतीय जनता पार्टी राष्ट्र नायक रच्च श्रीनिवास मंडलाध्यक्ष कल्लम श्रीनिवास गौड यादगिरिगुट्ट सोशल मीडिया इंचार्ज लोड़े लवीन गौड तर पागर पापन्न मर अ परस्थित प्रचाकाल तरीम को मरगा अंद उना लेकिन वेली कि मुटड़ी मर आ रोज सर्दार पापन्न धैर्य का चीज दलित बहुजन कोसम पोराटी प्राणी नायक बहुजन नायक मरजु अगारी 371 जयंती आ रोज जल्दी अन्याय अक्रम అవినీతిని ఎదురించి నిలబడిన నాయకుడు మరి ఈ రోజు మా అందరికీ ఆదర్శప్రాయుడు ఇవాల కూడా దొరల గడిల పాలన జరుగుతుంది మరి ఈ రోజు సర్దార్ పాపన్న ఆదర్శం తీసుకొని మరి ఇట్లాంటి అరాజకాలను అవినీతిని తరికొట్టే విధంగా అందరము ఆదర్శంగా తీసుకొని చేయాలని కోరుకుంటూ మరి అన్నగారికి నివాళులర్పిస్తూ ముగిస్తున్నాం ఇది బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నేత మనకు ఒక ఆదర్శప్రాయుడు सर्दार पापन्न गौड़ इतने मतम निरंकुश पालन एद्री पोराटी मन ओकते नारा मन जनगाम जिले में पूर्ति अड़ना वाल रक्ष प्रजा रक्षिस्तु वाली पोरा नेता सर्दार सर्वय पापन्न आये जैसे सेवलूंत को इंकटे ने सजा की असल बड़ बल वर्ग संबंधी ఒక వ్యక్తి ఆ రకంగా పోరాటం చేసినా అంటే ఎంతో మనం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ యొక్క వెలమదొర కేసీఆర్ ఏ రకంగా పరిపాలిస్తున్నా మనం చూస్తున్నాం మీ యొక్క నిజాం నిరంకుశం పరిపాలన అందం కావాలంటే ఇటువంటి ఆదర్శ మూర్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అనుజాలలో నడుస్తేనే ఈ యొక్క ఇటువంటి నియంత్ర పాలన దూరమవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం భారతీయ పరంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం సర్వాయి పాపన్న గురించి మనం విన్నాము తెలంగాణలో అల్పెరగని పోరాటం చేసిన సర్వాయి పాపన్న నిరంకుశ పాలనైన మొఘలై సామ్రాజ్యాన్ని కుల్లగొట్టి ఆ కిరాతకాన్ని బంధించి చీల్చి చెండాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి గౌడ సంఘంలోకి పుట్టుకొచ్చిన వ్యక్తి అతను తెలంగాణలో ఎన్నో విధాలుగా పోరాటం చేశాడు చేసి మనం ఈ కోటలపైన గాని మొఘలై సామ్రాజ్యము కిరాతకాలను అంచివేయడానికి మన వరంగల్ కోటను ఆక్పై చేసుకున్నాడు అదే విధంగా భోనగిరి కోటను ఆక్పై చేసుకున్నాడు